点。మనుషులే కదా, కానీ వీళ్లే ఆ సంగతి మర్చిపోయినట్టు ఇలా బ్రతికేస్తున్నారు లెక్క లేకుండా. జీవితం అన్నది ఒకటి ఉంటుందన్న ధ్యాస లేదా? అది పోగొట్టుకుంటున్న శూన్యం కోసం దుఃఖం లేదా? ఎలా బ్రతకగలుగుతున్నారు? ఎలా? ఇదేం బ్రతుకులు? ఇవేం జన్మలు? ఇక్కడికొచ్చి పడ్డాను. కాలక్రమంలో వీళ్ళ మధ్య నేను పడుంటానా? రాని చావు, నచ్చని బ్రతుకు, ఊపిరే నరకమైన బందీ బ్రతుకు. దేవుడా, ఎందుకు ఇది నాకెందుకు? ఎవరు చచ్చారని చోకాలు పెడుతున్నావు? అందరి నిద్రలు పాడు చేస్తావా ఏం? నోరు మూసుకుని పడుకో. సారీ, వెరీ సారీ, ఏడవను. కానీ ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసుకొనివ్వండి. ఒక్క ఫోన్, ఒకే ఒక్క ఫోన్ చేస్తాను. వదలు. వచ్చిన దగ్గర నుంచి ఫోను ఫోను అని ఒకటే ఏడుస్తున్నావు. ఇదిగో అమ్మాయి, నీ ఇష్టానికి ఫోన్ మాట్లాడడానికి ఇదేం పబ్లిక్ బూత్ కాదు, జైలు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తెల్లారేదాకా నోరు మూసుకుని పడుకో, అప్పుడు చూద్దాం. ఏడు పాపకపోతే నీ ఏడుపు నువ్వు సౌండ్ వినపడకుండా ఏడ్చుకో. పక్కాళ్ళకు నిద్ర లేకుండా చెయ్యొద్దు. ఇక చప్పుడు విన్నానో మక్కిలు ఎరగొడతాను. పో, పడుకో. హెల్ప్లెస్గా అనిపిస్తోంది, ఏం చేయలేనా అనిపిస్తోంది. పిచ్చిపట్టిందా కృష్ణ? ఏం చేసైనా కృష్ణలు అతను కాపాడాల్సిన వాడివి. ఇలా పిరిగ్గా మాట్లాడడం బాగాలేదు. ఏం చేయమంటావన్నయ్యా? పోలీస్ సపోర్ట్ తీసుకుందామంటే
లత పేరెంట్స్ వద్దంటున్నారు. సహజం కదా కృష్ణ, ఆడపిల్ల పోలీస్ రికార్డ్స్లో ఏ రకంగా ఎక్కినా అది ప్రాబ్లమే. అది మధ్యతరగతి అమ్మాయి అయితే ఇంకా సమస్య. వెరీ వెరీ సారీ అన్నయ్య, కృష్ణలతకు సంబంధించిన అన్ని వివరాలు నీకు చెప్పలేను. వాళ్ళ నాన్న భయాలు వేరు, నీ ఆలోచనలు వేరు. మాట్లాడవేం కృష్ణ, టెన్షన్. ఓకేరా, నీ పరిస్థితి చూడలేకున్నాను. కృష్ణలత ఫోటో ఏదైనా ఉందా? ఎందుకన్నయ్యా? ఏంత కంగారు, పేపర్లో వేయించి కనబట్లేదన్న క్యాప్షన్ పెడతానన్నా? లేదు కృష్ణ, ఫోటో ఉంటే కిరణ్ ద్వారా కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ చేయిద్దాం. నువ్వేం వరి అవ్వక. ఉందా తన ఫోటో? ఉందన్నయ్య. ఇది సరిపోతుందిగా? చాలు, నాకు ఈ ఫోటో వాట్సాప్ చేయి. ఈ లోపల నేను కిరణ్కి ఫోన్ చేస్తాను. అలాగేనే. హలో సార్. కిరణ్, నేను నీకు ఫోటో పంపిస్తాను. తను మాకు చాలా కావాల్సిన అమ్మాయి. పేరు కృష్ణలత. తను కనిపించడం లేదు, ఏమైందో తెలియడం లేదు. నో ఇన్ఫర్మేషన్, నో కమ్యూనికేషన్. అర్థమైంది సార్, తెలుసుకుంటాను. ఇలాంటి విషయాలు అందరికన్నా ముందు మన పిఎస్ఎల్కే తెలుస్తాయి, కాబట్టి మన దగ్గర నుంచే మొదలు పెడతాను. థ్యాంక్స్ కిరణ్, ప్లీజ్ మైండ్ ఇట్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. నో ప్రాబ్లం సార్, ఐ విల్ టేక్ కేర్. ఫోటో పంపండి సార్. ఇప్పుడే వస్తుంది నీకు. వెళ్ళిపోయింది కృష్ణ, ఇంకా కిరణ్ చూసుకుంటాడంతా. నువ్వు రిలాక్స్ అవ్వు. ఎవడ్రా వీడు డిస్టర్బెన్స్? లైఫ్ ని ఎంజాయ్ చేయనీయుడు. ఓ మనోడే, మాట్లాడొచ్చు తమ్ముడు. హలో, ఏం జరుగుతుంది అక్కడ? రాజమండ్రి డాన్స్ ట్రూప్ వచ్చింది, వస్తావా? ఏ అరే, విసుగ్గా ఉన్నావు, డిస్టర్బెన్సా? చేసావు కదా, ప్రశ్నలెందుకు? చెప్పు, ఏం కావాలి? అదే, ఆ కొత్త క్యాండిడేట్ డీటెయిల్స్ ఎలా ఉంది, ఏమంటుంది? ఏడుస్తోంది, ఫోన్ చేసుకుంటానని ప్రాణం తోడేస్తోంది. అమ్మమ్మ, పొరపాటును కూడా ఫోన్ ఇవ్వద్దు. తను సామాన్యురాలు కాదు. ఫోను చేతిలో ఉందంటే ప్రపంచాన్ని శాసిస్తుందా పూలకొట్టు. అబ్బో, గొప్ప పబ్లిక్ రిలేషన్స్ తనవే. ఎంతసేపు ఆపుతాం తమ్ముడు? చదువుకుంది, రూల్స్ తెలుసు, దబాయించడం కష్టం. వదిలేస్తే ఇంకా కష్టం. అసలు ఎప్పటికే మన కష్టాలు మొదలై ఉంటాయి. ఒకసారి తన ఫోన్ తీసి కాల్ లాగ్ చెక్ చేయక అన్నట్టు ఫోను నా దగ్గరే ఉందిలే, చెక్ చేయమంటావు? ఎవరెవరు ఎన్నెన్నిసార్లు తనకు ఫోన్ చేశారో చూడక. చేసే ఉంటారు. అంతేకాదు, ఈ పిల్ల కాంటాక్ట్ కాకపోతే ఊరుకోరు కూడా. దొరికింది తమ్ముడు, చూస్తున్నా. చాలా కాల్స్ ఉన్నాయి తమ్ముడు. కృష్ణా గారు, అబ్బో, 60 పైనే చేశారు. హోమ్ ఇంచుమించు 50 వచ్చాయి. ఒక మెసేజ్ కూడా ఉంది ఫ్రమ్ లాయర్ కృష్ణా గారు. హీరో ఊరుకోలేదన్నమాట. ఎలా ఊరుకుంటాడు? దిల్ కీ జాన్ కదా. ఏదో ఫోన్ వస్తుందక్క, నేను మళ్ళీ మాట్లాడతాను. హలో సార్, నేను రవిప్రసాద్ని. ఏంట్రా, మనం అరెస్ట్ చేసిన అమ్మాయి ఏమైందని ఎంక్వైరీ మొదలైంది సార్.
ఎవర్రా ఎంక్వైరీ చేసేది? కిరణ్ సార్, అన్ని పిఎస్లు కాంటాక్ట్ చేస్తున్నారు. ఎనీ యాక్సిడెంట్ అని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మన పిఎస్ కూడా ఫోన్ వచ్చింది సార్. ఏం చెప్పారు? మీరు స్టేషన్లో లేరని, నేను డ్యూటీలో లేనని చెప్పాను సార్. బతికించాం రై, మనం పట్టుకుంది ఆడపిల్ల కాదు, అనుబాంబు. కొంచెం జాగ్రత్త పడటం బాగా అవసరం. తెల్లవారేసరిగా జాగ్రత్త ఏదో పడాలి, లేకుంటే మనం పట్టుకున్న బాంబు మన నెత్తిమీద పేలుతుంది. ఇట్లాగే తెలివిగా హ్యాండిల్ చేయి, నేను ఈలోగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాను. అమ్మని నాన్నని అడిగితే అక్క గురించి ఏం చెప్తారు తల్లి? మమ్మల్ని కాదు, వెళ్ళి ఆ దేవుణ్ణి అడుగు. అక్క బతుకుతో ఎందుకు ఆడుకుంటున్నాడో, అక్కని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తాడో, గుట్లో కూర్చొని రోజు దీపం పెట్టించుకుంటున్నాడే ఆ పెద్ద మనిషిని అడుగు. వింటున్నావా తండ్రి? అంతా నీకే తెలుసని పొగుడుతున్నాడని పొరపాటు పడతావేమో. అది ఆయన ఏడ్చే ఏడ్పు, లతమ్మ కోసం పొగులుతున్న గుండె. ఆయన వాళ్ళు కనపడకపోతే ఆ దుఃఖం ఎలా ఉంటుందో నీకు తెలీదు. అందరి కష్టాలు తీర్చేది నువ్వే. మమ్మల్ని గండం నుంచి గట్టెక్కించాల్సింది నువ్వే. ఇదిగో రోజు పాలు పళ్ళు పటికి బెల్లం తిని కూర్చొని బాగా బాకీ పడిపోయావు నువ్వు. అదంతా తీర్చుప్పుడు లతమ్మ ఎక్కడుందో చూపించి జమ కట్టుకో. నువ్వు కనుక లతమ్మ గురించి చెప్పకపోయావో, ఈ పొటాలన్నీ పగలగొట్టి ఏట్లా పారేస్తాను, దీపం కూడా పెట్టను. ఏమనుకున్నావు? అమ్మా, అక్కొచ్చేసినట్టుంది. వీడొచ్చాడేంటి జానకమ్మా? లతమ్మేది? అదే అడగాలి రుక్మిణమ్మగారు. ఇంత పొద్దున్నే దిగబడ్డాడంటే ఏదో వార్త మోసుకొచ్చాడల్లే ఉంది. ఏంటి మాస్టర్, అందరి మొహాలు శివరాత్రి భజన చేసినట్టున్నాయి, రాత్రి అంతా నిద్రలేదా? కత్తులున్నాయి కళ్ళల్లో, సరిగ్గా ఇలాగే చూసేవారు కృష్ణలతా మేడం గారు.
అన్నట్టు మీకు న్యూస్. కృష్ణలత మేడం గారు రాత్రి అరెస్ట్ అయ్యారు. ఎందుకు ఎందుకు అరెస్ట్ చేశారు? నా కూతురు ఏం చేసింది? ఆడపిల్లని అంత అర్థంతరంగా అరెస్ట్ చేసేందుకు మీకు చేతులు ఎలా వచ్చేయండి? ఆగండి ఆగండి, పాఠాలు చెప్పడం మీకు వచ్చు కదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు గుమరిస్తే మేం జవాబులు చెప్పద్దు? నువ్వు కాక నీ బాబొచ్చి చెప్తాడా జవాబులు? ఎందుకు చేసావు ఎస్ఐ? లతమ్మని ఎందుకు అరెస్ట్ చేసావు? ఎప్పుడు లతమ్మంటే నిప్పులు కోసుకుంటాడు కళ్ళల్లో. నువ్వు నీ గుడ్లగొబ్బ కళ్ళు పొడిచి పారేస్తాను నేనే ఎప్పుడో ఒకప్పుడు. ఏమో ముసలమ్మ, ఎస్ఐ అనుకున్నావా లేక అలా టప్పగాడిని అనుకున్నావా? అంత నోరు పారేసుకుంటున్నావు? ఏదో దుఃఖంలో ఉన్నావు లేని వదిలేస్తున్నా. ఇంకొక్కసారి ఇలాంటి వాగుడు వాగేవంటే నిన్ను చేస్తాను అరెస్ట్. బెయిల్ టైం అయిపోవస్తుందని మొన్ననే చెప్పా, పైనుంచి ఆర్డర్సు, చివరిదాకా వెయిట్ చేయొద్దు, పట్టుకురమ్మని. డ్యూటీ డ్యూటీ చేశాం. ఏదో కూనీ చేసినట్టు నన్ను కుమ్ముతున్నారే అందరం. పై వాళ్ళు ఆర్డర్ వేస్తే ఎస్ బాస్ గళ్ళు మేము. డ్యూటీ సిన్సియర్ డ్యూటీ. రూలు ప్రకారం అరెస్ట్ చేసిన 10 గంటల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టైంలో కూడా తేడా లేదు. చెప్పేశా, వస్తా. కృష్ణలత మేడం గారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫ్యాన్ కింద బెంచ్ మీద కూర్చొని లేరు, చర్లపల్లి జైల్లో ఉన్నారు. కలవాలి అంటే అబ్బో చాలా తతంగం, ట్రై చేసుకోండి. ఎక్కడుందో ఎక్కడుందో అని గుండె పట్టుకున్న క్షణాలు పోయాయి జానకి. ఎక్కడుందో తెలిసాక గుండె పగిలిపోతోంది. లత జైల్లో, ఎప్పటికి ఎప్పటికి రావాల బయటికి, ఎప్పటికి? ఇంకేమొస్తుందండి? దానికోసం ఏడవడం తప్ప మనకి పోరాటం ఎప్పుడు తెలిసింది గనుక అంతా మన కర్మ. ఆడపిల్లను జైలుకు అప్పగించి ఇలా తలబాదుకున్న రాతి రాశాడు ఆ దేవుడు. కృష్ణ కృష్ణ, ఏం చేయగలం తల్లి మేము, నీకు మేము ఏం చేయగలం? అమ్మా, ఏమనుకుంటున్నాడా ఎస్ఐ గారు? మనం దిక్కులేని వాళ్ళమనా? అడిగేందుకు మన తరపున ఎవరు లేరనా? ఎందుకు లేరు? ఉన్నారు. లతమ్మను కాపాడేందుకు సరైన వాళ్ళు ఉన్నారు. చెప్తా, Thank you.
హలో రుక్మిణమ్మ గారు, నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. లత గురించి ఏమైనా తెలిసిందండి? వాడు వచ్చాడు లాయర్ బాబు, ఆ గుడ్లగొబ్బ ఎస్ఐ గాడు వచ్చాడు, లతమ్మను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంట.